हेलो फ्रेंड्स मीकु स्पाइन गुरिंची 5 इंपॉर्टेंट टिप्स चेप्पबोतुन्नानु मीकु एलांटि अक्यूट पेन उन्ना ई टिप्स फॉलो अवडं वल्ल मीकु पेन अनेदी पूर्तिगा तग्गिपोवडं जरुगुतुंदी। मी कामेंट्स चूसिन तर्वात 60-70% पेन सायाटिका मरियु स्लिप डिस्क लो तिरिगि वस्तुंदनी चेबुतुन्नारु। अलांटिदि एमी लेदु, नेनु चेप्पबोये ई 5 टिप्स तो मीकु उन्न पेन पूर्तिगा तग्गिपोतुंदी। मुंदुगा నా పేరు డాక్టర్ మోతిలాల్ నాయక్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్, భూకా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్లో మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ టాపిక్ ఒక హైలైట్స్ వచ్చేసి స్లిప్ డిస్క్ మరియు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నేల మీద పడుకోవచ్చా పడుకోకూడదా. సెకండ్, బెడ్ మీద ఎలా పడుకోవాలి. థర్డ్, బ్యాక్ సపోర్ట్ బెల్ట్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి. ఫోర్త్, బ్యాక్ పెయిన్ మళ్ళీ స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలా కూర్చోవాలి. ఫిఫ్త్, బ్యాక్ పెయిన్ లేకపోతే అక్యూట్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కారు మరియు బైక్ డ్రైవ్ చేయొచ్చా. సిక్స్త్, రౌండ్ సీట్ని డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూజ్ చేయాలా వద్దా. వీడియోని ఎండ్ వరకు చూడండి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం. More than 50 types of spine conditions ఉన్నాయి. స్లిప్ డిస్క్, సైటికా, ఇలా అన్ని స్పైన్ ప్రాబ్లమ్స్కి ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. మీకు అక్యూట్ పెయిన్ అనేది బ్యాక్లో ఎక్కడ వస్తుంది, నెక్ లేదా అప్పర్ బ్యాక్ లేదా లోయర్ బ్యాక్ లేదా బోత్ సైడ్స్ లేదా బ్యాక్ పెయిన్ ఉండి కాలు వరకు రేడియేటింగ్ అవుతుందా. సో మీరు ఏ పెయిన్తో బాధపడుతున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత. ఇలా అయితే నేను మీకు పూర్తిగా హెల్ప్ చేయగలను. ఫస్ట్ వన్, గ్రౌండ్ నేలపైన పడుకోవచ్చా. నో, పడుకోకూడదు. నేల మీద పడుకోవడం వల్ల మన సాధారణ నొప్పి అనేది 5 రెట్లు ఎక్కువ అవుతుందన్నమాట. సో కింద పడుకోవడం వల్ల డిస్క్ మీద ప్రెజర్ పడడం జరుగుతుంది. సెకండ్, గ్రౌండ్ నేల మీద పడుకోవడం వల్ల, నేల అనేది హార్డ్ సర్ఫేస్ కదా, సో దానివల్ల మన స్పైన్ మీద అనేది ప్రభావం ఎక్కువ పడుతుందన్నమాట. స్పైన్లో చేంజెస్ అనేవి కనబడతాయి. సో పడుకోకూడదు. సెకండ్, బెడ్ మీద ఎలా పడుకోవాలి. ఈ టైప్ మ్యాట్రెసెస్ని యూజ్ చేయాలి. ఈ టైప్ మ్యాట్రెస్ యూజ్ చేయడం వల్ల స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండడం జరుగుతుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకునే మ్యాట్రెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫుల్ సాఫ్ట్ ఉన్న మ్యాట్రెస్ని యూజ్ చేస్తే మీ స్పైన్ అనేది క్రాస్గా అవ్వడం జరుగుతుంది. సో మీరు అంత సాఫ్ట్ కాదు, అంత హార్డ్ కాదు, మీడియంగా ఉన్న మ్యాట్రెస్ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెడ్ మీద ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదో చూద్దాం. డోంట్స్. బెడ్ మీద ఇలా కూర్చోకూడదు. ఇలా కూర్చోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే ఇలా బెడ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాలి అంటే కాల్ అనేది కిందికి వదులుకోవాలి. బెడ్ మీద నుంచి లేచేటప్పుడు ఇలా మాత్రం లేవకూడదు. ఇలా లేవడం వల్ల మీకు చేసిన ట్రీట్మెంట్, మీకు చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ వేస్ట్ అవుతాయి. మీరు ఫిగర్లో చూసినట్టు బెడ్ మీద అలా కూర్చోవడం, బెడ్ మీద అలా ఫోన్ మాట్లాడడం చేస్తే మీ బ్యాక్ మీద అంటే మీ డిస్క్ మీద ప్రెజర్ ఎక్కువయ్యి పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మార్నింగ్లో మీకు బ్యాక్ పెయిన్ అలాగే స్టిఫ్నెస్ ఉంటే మాత్రం మీరు బెడ్ మీద సరిగ్గా యాక్టివిటీస్ చేయట్లేదన్నమాట. అంటే లేవడం అలాగే కూర్చోవడం యాక్టివిటీస్ అనేవి రాంగ్ చేస్తున్నారని. సో మీరు బెడ్ మీద కానీ లేవాలనుకుంటే ఈ ఫిగర్లో చూపించినట్టు ఫస్ట్ హ్యాండ్కి సపోర్ట్ తీసుకొని తర్వాత లెగ్ డౌన్ చేసి లేవాలి. ఒకవేళ మీకు బ్యాక్లో పెయిన్ అనేది ఉంటే నీ కింద అలాగే బ్యాక్ కింద అలాగే బోత్ లెగ్స్ బిట్వీన్ పిల్లో పెట్టుకొని పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల బ్యాక్లో పెయిన్ అనేది రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. థర్డ్, హౌ టు సిట్ ఇన్ ఏ చైర్. స్లిప్ డిస్క్ ఉన్నవాళ్ళు నేల మీద కూర్చోకూడదు, అలాగే ఎక్కువసేపు నిల్చోకూడదు అన్నమాట. సో వాళ్ళు చైర్లో ఎలా కూర్చోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మీరు డయాగ్రామ్లో చూసినట్టు సో ఇలా
బ్యాక్ అనేది క్రాస్గా లేనట్టు చైర్ ఉండాలి. సో మీరు డయాగ్రామ్లో క్లియర్గా చూడండి, బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా వెనక సపోర్ట్ ఉండాలా. సో అలాంటి చైర్స్లో కూర్చోవడం వల్ల మన బ్యాక్, మన స్పైన్ డిస్క్ మీద అనేది ప్రెజర్ అనేది రావడం జరగదు. ఫోర్త్ వచ్చేసి లంబార్ సపోర్ట్. మన వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ లంబార్ సపోర్ట్ అనేది యూజ్ చేయాలా వద్దా, ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వై, వెన్, హౌ. అన్నిటికంటే ముందు మనం వై గురించి మాట్లాడుకుందాం. ముందుగా లంబార్ సపోర్ట్ యూజెస్ తెలుసుకుందాం. లంబార్ సపోర్ట్ అనేది స్పైన్ని కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే రెడ్యూస్ ఫోర్స్ నుంచి స్పైన్ని కాపాడుతుంది, అలాగే ప్రివెంట్ ఫ్రమ్ సడన్ జర్క్స్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే రిస్కీ వర్క్స్ నుంచి కూడా కాపాడుతుంది అన్నమాట. సో ఈ లంబార్ సపోర్ట్ అనేది మనకి ఎల్ఓజి అంటే లైన్ ఆఫ్ గ్రావిటీ, అలాగే సిఓజి సెంటర్ ఆఫ్ గ్రావిటీని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో మన పోస్చర్లో ఎనీ చేంజెస్ అయినప్పుడు అంటే ఫార్వర్డ్ మళ్ళీ బ్యాక్వర్డ్ చేంజెస్ అయినప్పుడు స్పైన్ మీద ప్రెజర్ పడుతుంది కదా, సో దాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అంటే ప్రెజర్ పడుకోకునేట్టు ఉండడానికి మెయింటైన్ చేస్తుంది. అలాగే మన పోస్చర్, మన బాడీ పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ బెల్ట్ ఎంతసేపు వేసుకోవాలి అనేది మీకు ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్ట్ లేదా డాక్టర్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట, ఎంతసేపు వేసుకోవాలి అనేది. ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఏ ప్లేస్మెంట్లో మీరు లంబార్ సపోర్ట్ యూజ్ చేయాలనేది వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. లంబార్ బెల్ట్ వేసుకోవడం వల్ల మజిల్ అనేది వీక్నెస్ అవ్వడం జరుగుతుంది అంటారు. సో ఎక్కువసేపు బెల్ట్ వేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. సో మీరు 3 to 4 hours మాత్రమే వేసుకోవాలి, అది కూడా మీరు వర్క్ చేసే సమయంలో మాత్రమే వేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఫిజియోథెరపిస్ట్ చెప్పిన ఎక్సర్సైజెస్ని కూడా ఫాలో అవ్వాలి, అది కూడా మీరు ఫుల్ యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే మార్నింగ్ హవర్స్లో మరి అలాగే ఈవినింగ్ హవర్స్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే మీరు ఈ బెల్ట్ అనేది వేసుకోవాలి. ప్రాబ్లమ్ వైజ్ మనకి మార్కెట్లో చాలా రకాలమైన లంబార్ బెల్ట్స్ అనేది దొరుకుతాయన్నమాట. సో అన్ని బెల్ట్స్ అనేది అన్నిటికీ యూజ్ అవ్వదు. మనకి షాప్ కీపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న బెల్ట్స్ మాత్రమే ఇస్తారు. ఫ్లాట్ ఉన్న బెల్ట్స్ వచ్చేసి కొన్ని వాటికే యూజ్ అవుతుంది, మరి కొన్ని ఉన్నసి కర్వ్ ఉన్నాయి. సో ఆ కర్వ్ అనేది యూజ్ చేయకూడదు, అది నేను మీకు అడ్వైజ్ చేయదలుచుకోలేదు. మరి కొన్ని వచ్చేసి మ్యాగ్నెటిక్ బెల్ట్స్ ఉన్నాయి, సో అవి ఏవి మనకి యూజ్ కావు. సో ఏది పడితే ఆ బెల్ట్ అనేది యూజ్ చేయవద్దండి. అలాగే కొందరికి డౌట్ ఉంటుంది, బెల్ట్ అనేది పైన భాగంలో పెట్టుకోవాలా లేకపోతే కింద భాగంలో యూజ్ చేయాలా అనేది. సో మీకు నియర్ బై ఉన్న ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు క్లియర్ కట్గా అడ్వైస్ చేస్తారు మీరు ఎలా బెల్ట్ వేసుకోవాలి అనేది. ఫిఫ్త్ వచ్చేసి స్లిప్ డిస్క్ అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కార్ డ్రైవ్ చేయొచ్చా. సో మీరు ఫిగర్లో చూసినట్టు మీరు యాంగిల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రెడ్ లైన్ చూపిస్తుంది కదా, సో అలా మాత్రం కూర్చోకూడదు. సో మీకు గ్రీన్ లైన్లో చూపించినట్టు సో ఆ యాంగిల్లో మాత్రమే మీరు కూర్చోవాలి, మీ బ్యాక్ అనేది వెనక టచ్ అయి ఉండాలి. సో మీరు కారులో కూర్చునేటప్పుడు కూడా ఫస్ట్ మీ కాళ్ళు అనేది లోపలికి తీసుకోవాలి ట్రెడిషన్ వేలో, తర్వాత మీరు ఆ యాంగిల్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే దిగేటప్పుడు కూడా ఫస్ట్ మీ బోత్ లెగ్స్ అనేది మీరు బయట పెట్టిన తర్వాతే మీరు కారులో నుంచి దిగాలి. అలాగే మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు బ్యాక్ బెల్ట్ సపోర్ట్ వేసుకొని మీరు రైడ్ చేయొచ్చు, అది కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అట్ ద లాస్ట్ రౌండ్ సీట్ను వచ్చేసి స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయకూడదు. ఈ రౌండ్ సీట్ ఉన్నది స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ఎవరికైతే టైల్ బోన్ అంటే సాక్రమ్ బోన్ పెయిన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. స్లిప్ డిస్క్ వాళ్ళు యూజ్ చేస్తే పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది.